హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాసిక్ కిచెన్ ఇంట్లో ఈజీగా స్ప్రింగ్ రోల్ ఎలా చేయాలో చూపిస్తా ఈ ఈజీ రెసిపీ చూశాక మీరు బజార్ నుండి స్ప్రింగ్ రోల్ అస్సలు తీసుకోరు ఇంట్లోనే రెడీ చేసుకుంటారు ఈరోజు మీకు స్ప్రింగ్ రోల్ షీట్ స్ప్రింగ్ రోల్ రెసిపీ ఈ వీడియోలో చూడొచ్చు స్ప్రింగ్ రోల్ షీట్ చేయడానికి మనకు కావాలి వన్ కప్ మైదా పావు కప్ కాన్స్టాచ్ స్టార్చ్ వేయడం వలన స్ప్రింగ్ రోల్స్ క్రిస్పీగా ఉంటాయి నేను యాడ్ చేస్తున్న హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వీటిని మనం మిక్స్ చేసుకుందాం తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఈ బ్యాటర్ మనం వాటరీగా చేసుకోవాలి దీనిలో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దీన్ని కలుపుకోండి ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేస్తే పిండి ఉండలుగా ఉంటుంది నేను బ్యాటర్ రెడీ చేయడానికి మొత్తం టూ అండ్ హాఫ్ కప్ వాటర్ యూస్ చేస్తున్నా మీరు మీ పిండి క్వాలిటీ బట్టి కొంచెం ఎక్కువ లేదా కొంచెం తక్కువ వాటర్ యూజ్ చేస్తూ బ్యాటర్ రెడీ చేసుకోండి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి మీరు ఈ విధంగా స్ప్రింగ్ రోల్ షీట్ చేసుకుంటే మీకు సులభంగా చేసుకోవచ్చు మీకు ఈ ప్రొసీజర్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చూడొచ్చు స్ప్రింగ్ రోల్ షీట్ బ్యాటర్ రెడీ అయ్యింది ఇది బాగా పల్చగా వాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ థిక్గా ఉంటే స్ప్రింగ్ రోల్ షీట్స్ కూడా థిక్గా ఉంటాయి అందుకే బ్యాటర్ని థిన్ ఇంకా వాటరీ కన్సిస్టెన్సీలో ఉంచాలి బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ కొంచెం ఆయిల్ వేసి ఒక టిష్యూతో ఆయిల్ని క్లీన్ చేసుకుందాం వలన స్ప్రింగ్ రోల్ షీట్స్ ప్యాన్ నుండి ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ని స్లైట్గా వేడి చేసి ఈ బ్యాటర్ని ప్యాన్లో వేసి ఇలా తిప్పుకొని బ్యాటర్ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ని బాగా సేపు తిప్పుకోవద్దు లేదంటే షీట్ బాగా లావుగా ఉంటుంది దీన్ని ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి దీన్ని తీసేసుకుందాం ఒక నిమిషం అయ్యింది మీరు చూడవచ్చు ఈ షీట్ కార్నర్స్ ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ షీట్ తీసి ఒక ప్లేట్లో ఇలా పిండి డస్ట్ చేసిన ప్యాన్కి బాటమ్ సైడ్ ఉన్న షీట్ ఇలా పైకి వేసి దీనిపైన కూడా పిండి డస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వలన షీట్ ప్లేట్కి స్టిక్ కాదు నెక్స్ట్ షీట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా షీట్ని తీసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో చేసి షీట్ రెడీ చేసుకోవాలి సెకండ్ షీట్ కూడా రెడీ అయింది మళ్ళీ బాటమ్ సైడ్ ఉన్న షీట్ని ఇలా ప్లేట్లోకి పైకి వేసి పిండితో డస్ట్ చేసుకోవాలి బాటమ్ సైడ్ ఉన్న షీట్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పైకి వేస్తే తొందరగా ఆరిపోతుంది ఇలానే నేను తొమ్మిది షీట్లు రెడీ చేసుకున్నా వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం అంతవరకు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె పోసి నూనెని బాగా వేడి చేసుకోవాలి నూనె వేడి అయ్యాక దీనిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు సన్నగా తరిమిన పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిలో ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు క్యారెట్స్ ఫైన్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు క్యాబేజ్ వేసుకొని ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం వీటిని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ చేసుకోవద్దు లేదంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది వీటిని కొంచెం కుక్ చేసుకొని క్రంచిగా ఉంచుకోవాలి దీనిలో ఇప్పుడు నేను వేస్తున్న వన్ టీ స్పూన్ ఉప్పు తర్వాత పావు చెంచా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ బ్లాక్ పెప్పర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసి మిక్స్ చేయండి లాస్ట్లో హాఫ్ కప్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో మిక్స్ చేయండి స్టఫింగ్ రెడీ అయింది వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకుందాం అంతవరకు మైదాపిండితో పేస్ట్ రెడీ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ మైదాపిండి ఒక చిన్న బౌల్లో తీసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వన్ ఫోర్త్ కప్ వాటర్ పోసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం స్ప్రింగ్ రోల్ షీట్ స్టిక్ చేయడానికి యూస్ చేసుకుందాం పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ చేయడం స్టార్ట్ చేద్దాం రెడీ చేసుకొని పెట్టుకున్న షీట్స్ నుండి ఒక షీట్ తీసుకొని స్టిక్కీగా ఉన్న సైడ్ బాటంలో వేసుకోవాలి ఇలా చేయడం వలన స్ప్రింగ్ రోల్స్ బ్రేక్ కాకుండా ఉంటాయి ఒక సైడ్ స్టఫింగ్ వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ స్టఫింగ్ యూజ్ చేస్తున్నా ఎక్కువ స్టఫింగ్ యూస్ చేస్తే ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు మైదా పేస్ట్ని షీట్ కార్నర్స్కి బాగా అప్లై చేసుకోవాలి బాగా అప్లై చేస్తే స్ప్రింగ్ రోల్ బాగా సీల్ చేసుకోవచ్చు ఫ్రై చేయంగా లీక్ అవ్వదు ఈ సైడ్స్ ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు ఈ సైడ్ని కూడా ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి ఇలా బాగా స్టిక్ చేసుకోవాలి ఏ సైడ్కి అయితే మనం స్టఫింగ్ వేసుకున్నామో ఆ సైడ్ నుండి ఫోల్డ్ చేసుకోవాలి లాస్ట్ సైడ్కి మైదా పేస్ట్ అప్లై చేసుకొని స్ప్రింగ్ రోల్ని బాగా సీల్ చేసుకుందాం పేస్ట్ని బాగా అప్లై చేసుకొని స్ప్రింగ్ రోల్ని ప్రాపర్గా సీల్ చేసుకోవాలి లేదంటే ఫ్రై చేసేటప్పుడు రోల్ లీక్ అవుతుంది ఇప్పుడు స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలానే అన్ని షీట్స్తో స్ప్రింగ్ రోల్స్ రెడీ చేసుకుందాం నేను అన్ని స్ప్రింగ్ రోల్స్ రెడీ చేసుకున్నా వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ మీడియం హాట్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇవి తొందరగా బ్రౌన్ అయ్యి ప్రాపర్గా కుక్ అవ్వవు ఇవి ఫ్రై అవ్వడానికి ఐదారు నిమిషాలు పడతాయి ప్యాన్లో రెండు మూడు స్ప్రింగ్ రోల్స్ వేసి ఫ్రై చేసుకోండి లేదంటే ఇవి విరిగిపోతాయి మీరు చూడొచ్చు స్ప్రింగ్ రోల్స్ బాగా ఫ్రై అయినవి కలర్ కూడా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు వీటిని తీసి పేపర్ టవల్ పైన వేసుకోండి చూసారా ఎంత ఈజీగా స్ప్రింగ్ రోల్స్ రెడీ చేశానో మీరు చూడండి ఎంత క్రిస్పీగా స్ప్రింగ్ రోల్స్ రెడీ అయినవు ఇలానే అన్ని స్ప్రింగ్ రోల్స్ ఫ్రై చేసుకోండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి మరో కొత్త రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్